శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారు గురువారెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాల మీద దాడి చేస్తున్నారు, వాళ్ళ ఇళ్లలో పోయి ధ్వంసం చేస్తున్నారు. ఒక పార్టీ కార్యాలయం, మా జాతీయ పార్టీ కార్యాలయంలో మీరెళ్ళి ఎంత అలజడి సృష్టించారంటే అది మాకు దేవాలయంతో సమానం. అదేవిధంగా మేము కూడా తిరగబడితే, మేము కూడా 100 మందో 50 మందో వచ్చి మీ మీద తిరగబడితే ఎలా ఉంటుంది? అలా కాదు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలు మనల్ని పొంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవ్వాలి తప్ప, ఈరోజు మీరు అధికారంలో మా మీద దాడి చేశారు, రేపు మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలి అది కూడా మీరే చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. మీరు అధికారంలో ఉన్నారు, మా మీద దాడి చేస్తున్నారు, రేపు అధికారంలో మేము వస్తే మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు నాయకులు ఎక్కడెక్కడ ఉంటారు, కార్యకర్తలు ఎక్కడ ఉంటారండి? ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళు భయపడుతూ తిరగాల, వాళ్ళు దాంకొని తిరగాల, అలాంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయాలంటే మా మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పేవారు, రాజకీయాలంటే ఆరోగ్యకరంగా ఉండే రాజకీయాలే చేయాలి తప్ప అనారోగ్యంగా ఉండే అరాజకీయాలు చేయకూడదని చెప్పి మాకు ఆయన నేర్పించాడు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజుకి కూడా మా బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద రాయేసిన, కారు బాకలు కొట్టిన ఈరోజు మమ్మల్ని వెనక్కి తిరిగి రమ్మన్నారే తప్ప ఎక్కడే కానీ దాడి చేయమని చెప్పలేదు. దాడి చేసిన వారిలో మహిళలు ఉంటే కూడా మా అక్కలు చెల్లెలు అన్నారే తప్ప వాళ్ళు ఎలాంటి పదజాలాలు వాడలేదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, జరుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగత దోషంలో ఇది మనకు అనవసరం. వ్యక్తిగత దోషంలో పార్టీ ఎవరైనా ఉంటారు, డెవలప్ చేస్తారు. మనం అభివృద్ధి కోసం పోటీ పడాలా, ఎవరో చెప్పారు దాని గురించి మాట్లాడాలనే పద్ధతి మంచి పద్ధతి కాదు. ఎందుకంటే కళాశాల నియోజకవర్గానికి ఒక విశిష్టత ఉండాలి. మేము శాంతియుతంగా ఆ రోజు పోయి రేణుగుంటలో నేనైతే లేదు ధర్నా చేస్తే పోయి రైతుల మీద సమస్యల మీద మాట్లాడితే దాడి చేసి కొట్టడం అనేది అది పద్ధతి కాదు. ఈవెన్ పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఈ కళాశాల నియోజకవర్గాన్ని శాంతియుతంగా ఉండాలి. గత 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంకా వాళ్ళు ఎప్పుడు కూడా శాంతియుతంగా అదే మరి శాంతియుతంగా చేసుకుంటే డెవలప్ చేసుకున్నాం. శాంతియుతంగా ధర్నాలు చేస్తారు, అభివృద్ధి గురించి చేయండి, ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తారు. ఈవెన్ ఎమ్మెల్యే గారు అభివృద్ధి చేశారు, ఇంకా చేస్తానంటారు, ఇంకా బాగా అభివృద్ధి చేయమని చెప్పండి. అభివృద్ధిలో పోటీ పడితే మేమందరం సంతోషపడతాము. ఈ వ్యక్తిగత దోషులు దారుణంగా ఉండటం అనేది చాలా బాధాకరం. ఈ వ్యక్తిగత దోషులు నేనైనా కానీ, ఎమ్మెల్యే గారైనా కానీ, ఇంకొక సుధీర్ రెడ్డి గారి ఎవరు మాట్లాడినా అది కళాశాల ప్రజలు హర్షించరు. ఆ సంస్కృతిని, ఈ సంస్కృతిని వద్దు మనకు. ప్రతి ఒక్కరు మిత్రులుగా ఉన్నారు, రాజకీయం వేరే. ఈరోజు నాయకులు మాట్లాడలేదా? ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా ఉన్నారు. తమిళనాడు తీసుకోండి, స్టాలిన్ గారు పళనిస్వామిని కలుస్తారు, పళనిస్వామి స్టాలిన్ గారిని కలుస్తారు. ఆ సంస్కృతిని మన కళాశాలలో కూడా కల్పించుకొని దాన్ని డెవలప్ చేసుకొని సలహాలు తీసుకొని చేద్దాం. కానీ అధికారం అనేది శాశ్వతం కాదు. ఎవరికి కూడా అధికారం అనేది కొన్ని రోజులు ఉంటుంది. ఈరోజు నాకుంటుంది, రేపు ఆయనకుంటుంది, ఇంకోటి ఉంటుంది. అది అధికారం అనేది శాశ్వతం కాదు. కాబట్టి ఒక మిత్రులు